హాయ్ వ్యూవర్స్ నామినేషన్స్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి వెన్స్డే నైట్ వరకు ఎంత ఓట్ పోలైందో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ఈ సీజన్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎంతమంది రాబోతున్నారు ఎవరు రాబోతున్నారో కూడా చూసేద్దాం ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా నబీల్ అయితే టాప్ వన్ ప్లేస్లో ఉన్నాడు అయితే నిన్నటికి ఇప్పటికీ నబీల్ గ్రాఫ్ కొంచెం తగినట్టు ఉంది ఇక సెకండ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది థర్డ్ ప్లేస్లో అయితే ఆదిత్య ఓమ్ ఉన్నారు వీరిద్దరికైతే ఒకే లెవెల్లో ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉండగా లీస్ట్ ప్లేస్ లో అంటే సెవెంత్ ప్లేస్ లో సోనియా ఉంది అంటే వీరిద్దరు డేంజర్ జోన్ లో అంటే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు ఇక ఒక పోల్ లో అయితే సోనియా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి తను డేంజర్ జోన్ నుంచి అయితే టాప్ టూ ప్లేస్ కి అయితే వచ్చేసింది ఇది ఎలా జరిగిందో మనకైతే అర్థం కావడం లేదు సో చూస్తుంటే ఇది క్లియర్ గా ఫేక్ ఓటింగ్ అని అర్థమవుతూ ఉంది ఇక రిమైనింగ్ అన్ని సైడ్స్ లో కూడా సోనియా అయితే ఎలిమినేషన్ జోన్ లోనే ఉంది ఇక ఈ సీజన్ కి వరల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ సెకండ్ సీజన్ నుంచి దీప్తి సునైనా అయితే వస్తున్నారు థర్డ్ సీజన్ నుంచి రోహిణి వితికా షేరు వీరిద్దరూ వచ్చే ఛాన్స్ ఉంది లేదా వీరిద్దరు ఒకరైనా రావచ్చు ఫోర్త్ సీజన్ నుంచి అవినాష్ వస్తున్నాడు ఫిఫ్త్ సీజన్ నుంచి యాంకర్ రవి వస్తున్నాడు సీజన్ సిక్స్ లో అయితే ఎవరు రావడం లేదు సీజన్ సెవెన్ నుంచి అయితే ఇద్దరు వస్తున్నారు ఒకరు గౌతమ్ కృష్ణ ఇక రెండవది వచ్చి లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన నైని పావని ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తుంది సో వీరిలో మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికి అన్నది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి